अंदर की नमस्कार नेनु हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत टिफिन्स लो दोसल अंटे नाकु चाला इष्टम నేను ఇదివరకు చాలా దోసల రెసిపీస్ చూపించాను వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి మీరు ట్రై చేయొచ్చు ఇవాళ ఇంకొక మంచి దోస వెరైటీనే మీతో షేర్ చేయబోతున్నాను ఇది క్లాసిక్ మైసూర్ మసాలా దోస అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం మైసూర్ మసాలా దోస కోసం ముందుగా నేను ఒక స్పైసీ రెడ్ చట్నీని చేయబోతున్నాను దీనికోసం నేను పాతిక బ్యాద్గి ఎండుమిరపకాయల్ని తీసుకుంటున్నాను మీ దగ్గర అవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయల్ని కూడా వాడుకోవచ్చు అవి కూడా లేకపోతే మామూలు ఎండుమిరపకాయల్ని వాడుకోవచ్చు కాకపోతే అవి కారంగా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను 4 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను మీ దగ్గర చిన్న వెల్లుల్లి రెబ్బలు ఉంటే సుమారుగా 8 వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని కరివేపాకులు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా ఒకసారి రుబ్బాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా అయ్యేట్టు చట్నీని రుబ్బాలి చూస్తున్నారు కదా కారం చట్నీ ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్ లో వేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఆలు మసాలా చేయడం కోసం ఒక వెడల్పాంటి పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి అలాగే చిన్నగా తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క వేసి చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో 5 బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత సుమారుగా 1/2 కప్ నీళ్ళు ఇందులో పోస్తున్నాను ఇప్పుడు ఒక మాషర్ తో వీటిని లైట్ గా మ్యాష్ చేయాలి అప్పుడే దోసల్కి కావాల్సిన సాఫ్ట్ మసాలా తయారవుతుంది మీకు కావాలంటే పెద్ద గరిటతో కూడా దీన్ని మ్యాష్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆలు మసాలా చాలా చక్కగా తయారైంది దీన్ని ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంత ఒక్కసారి కలపాలి పొయ్యి కట్టేసి ఆలు మసాలాని పక్కన పెడుతున్నాను దోస వేయడానికి ఒక పెనాన్ని వేడి చేయాలి ఆ తర్వాత ఒక గరిటతో దోస పిండిని తీసుకుని ఇలా మామూలు దోసలానే వేసుకోవాలి అట్లకాడతో దోసని అన్ని వైపులా ఇలా ఈవెన్ గా చేసుకోవాలి దోసకి చుట్టూ ఇలా కొంచెం నూనె వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కారం చట్నీని కొద్దిగా తీసుకొని దోసపైన స్ప్రెడ్ చేస్తూ రాయాలి దీనిపైన ఇంకా కొంచెం నూనె వేయాలి దోస కాస్త వేగిన తర్వాత తయారు చేసిన ఆలు మసాలాని దోసకి ఒక వైపు మాత్రమే పెట్టాలి దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు తరిగిన కొత్తిమీర వేసి
దోశని ఇలా ఇంకొక వైపు నుంచి ఫోల్డ్ చేయాలి. అంతే అద్భుతమైన మైసూర్ మసాలా దోశ తయారైనట్టే. మీకు నచ్చిన చట్నీలతో దోశని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. వావ్, మైసూర్ మసాలా దోశ చూస్తానికి అసలు ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా. దాంట్లో మ్యాజిక్ మొత్తం ఆ కార చట్నీ, ఎర్ర కార చట్నీలో ఉంది. సో మీరు చేసిన వెంటనే వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీస్ సాంబార్తో సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.